ఎవరు వాలంటీరు? వాలంటీర్ కొందా సార్. వాలంటీర్ హరినా ఒక నిమిషం ఉండు. నువ్వేనా వాలంటీర్? ఈ పెన్షన్ ఎందుకు ఇలా పెద్దానికి? ఒక్క నిమిషం, నువ్వు చెప్పేసిన నీకు రాలేదని ఎందుకు ఇవ్వలేదు? నీకు కనుక్కోవాలి కదా. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది నీకు భూమి? 4 ఎకరాలు ఉంటే 40 చెల్లేకపోయింది సార్. అర్థం కాలే. నీకుండేది 4 ఎకరాలేనా? 40 సెంట్లు అంతే. 16 ఎకరాలు. కొడుకు నీతోనే ఉన్నాడు? సపరేట్ ఉన్నాడా? మ్యారేజ్ కాలేదు సార్. పెళ్లి కాలేదా కొడుకు? ఇంకా అందరూ ఒకటే కార్డులోనే ఉన్నారా? పెళ్లి అయితేనే అన్నయ్యని పక్కనే తీసేస్తే నీకు. నువ్వు ఆ పెత్తనం కూడా నువ్వు ఏడ చేస్తావు కానీ నాకు వచ్చేటట్టు చేయండి. నేను చెప్పేది విను పెద్ద. ఒక ఇంటికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ కొడుకు పెళ్లి అన్నా కావాలా లేదంటే సపరేట్ కన్నా చేయాలి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను నా తన్నావు నిలిచిపోయింది. ఆయన మూడు భార్య ఆమెకు బాగాలేదు. కొడుకులు ఎంత మంది నీకు? ఒక్కడే. ఒక్కడే కొడుక? ఇంకోటి కూడా లేడా? 10 ఎకరాలకు మించి ఉంటే పెన్షన్ రాదు. నువ్వు మరి నీ కొడుకు దానికి సపరేట్ చేయాలంటే ఇంక ఇద్దరే ఉన్నారంటున్నావు కదా. ముగ్గురన్నా ఉంటే ఇంకో భద్రత అన్నా చేసే. నాకు అర్థమైతే పెళ్లి కట్టాలి. ఘంటాపురంలో ఇట్లాంటి వాళ్ళు చాలా మిగిలిపోయినారు. అంటే రైతుల కంటే ఇవ్వటంలే సమస్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఇచ్చన్నారు. రైతులు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇన్నే ఉండాలా, ఊర్లో ఉండాలా అనే సమస్య మీద ఇవ్వటంలే. మీ ఊరే కాదు, ఘంటాపురంలో చూసినా అన్ని ఊర్లలో కూడా ఇదే ఉంది. రైతుల పిల్లల కంటే ఇవ్వాలంటే ముఖ్యంగా కమ్మోళ్ళలో ఇవ్వాలంటే ఇవ్వటంలేదు. ఉన్నప్పుడు ఇయ్యాలంటేనే నీకు భూమి 16 ఎకరాలు ఉంది. నువ్వు ఆసాం ఉన్నట్టున్నావు. దీనికి ఎంత చేయాలని నీ కాదులే, నీ కొడుకు పేరు మీద. నీ కొడుకు పేరు మీద ఉంది కదా. ఎంత ఉంది మొత్తం అంతా చెప్పు. 90 సెంట్లు ఉంటే మా తండ్రితో ఆస్తి. మా పేరుతో రిజిస్టర్ చేయించాం. నా పేరుతో లేదు. ఒకటే కార్లో ఉన్నారు? ఒకటే ఇంట్లో ఉన్నాం. ఎట్లా చేసేదండి ఇది? ఎట్లా కాకుండా ఉంది? నేను చూస్తానులే, ఏదో పద్ధతి చేసి చేపిస్తాను. సరే కానీ పద్ధతి అయితే 10 ఎకరాలు ఒక కుటుంబం అని కొడుకు అన్న పెళ్లి చేయాలి. ఇప్పుడు ఏడైనా పట్టుకొచ్చాను ఇమీడియట్ గా.